గుడ్ మార్నింగ్ చాలా ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా మనం ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ 9 తర్వాత 10 తర్వాత చెప్పుకుంటాము బట్ ఈరోజు నేను 7:00 గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అంటే ఈరోజు నేను డ్రైవ్ చేస్తున్నాను ఎక్కడికి అంటే చాలా రోజుల తర్వాత రిసార్ట్కి వెళ్తున్నాను అండ్ రిసార్ట్ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది బట్ ఈసారి డిఫరెంట్గా రెయినీ సీజన్లో ఇది మన రెగ్యులర్ ఫ్యూల్ పాయింట్ అన్నమాట ఇక్కడే మనం ఫ్యూల్ ఎప్పుడు వేసుకుంటాము దారిలో ఎటు వెళ్ళినా సో ఇక్కడే నాకు అలవాటు అయిపోయింది వర్షం చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఈరోజు నిన్నటికంటే ఈరోజు ఎక్కువే ఉంది మార్నింగ్ మార్నింగ్లో కూడా ట్రాఫిక్ అంటే ఇగో ఇదే మనకు అప్పుడప్పుడు కోపం వచ్చేది మంచి డ్రైవ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా అయితే మీరేం చేస్తారో తెలియదు కానీ నాకైతే ఒకలాంటి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది మన కళ్ళ ముందే ఒక యాక్సిడెంట్ జరిగింది నేను అనుకుంటానే ఉన్నాను ఏం జరిగింది ఏంటి అని సో పాప మా ఆటో అతనికి తెలియకుండా దాన్ని ఇద్దరూ కలిసి ఢీ కొట్టుకున్నారు ఇంకా బయటకు రావట్లేదు ఏంటి అని అర్థం కాలేదు ఇది చూస్తూ చూస్తున్నాం కానీ నేను కొంచెం కేర్ఫుల్గానే ఉన్నాను ఈ రెయినీ సీజన్లో రేర్ మిర్రర్స్ అస్సలు కనబడవు అప్పుడే ట్రబుల్ అవుతుంది చాలా ఈజీ రోడ్ అన్నమాట మనకు తెలిసిన దారి రోజు ఇదే దారి నుంచి డ్రైవ్ చేయడం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదంతా కూడా సో నాకు ఈ దారిలో డ్రైవ్ చేయడం చాలా ఇష్టం మన ముందు మనకంటే ఫాస్ట్గా జాగ్ వెళ్తున్నాం సో దాన్ని ఇంకా ఫాస్ట్గా వెళ్ళనిద్దాం మనం కొంచెం స్లో అవుతాం కానీ నాకు ఇది చాలా ఇష్టం యాక్చువల్గా రెయిన్ ఫోటోగ్రఫీ కూడా ఎవరైనా ఇలా నడుచుకుంటూ వెళ్తే అంబ్రెల్లాస్ పెట్టుకొని అదంతా సో వాళ్ళని ఫోటో తీయాలని చాలా ఇష్టం చూస్తే వర్షం మాత్రం బీభత్సంగా ఉంది గంచేస్తుంది అందరికీ తెలుసు ఒక 2 డేస్ నుంచి ఫుల్ వర్షం అండ్ ఈరోజు అయితే ఇంకొంచెం హెవీ అయింది సో అది ఈరోజంతా కూడా ఒక రిసార్ట్ మనం వెళ్తాము యాక్చువల్గా నేను ఫాస్ట్ట్యాగ్ చేసి చాలా రోజులైంది అసలు ఇది పనిచేస్తుందా లేదా కూడా చెక్ చేద్దాం పనిచేయకపోతే మన మీద ఫైన్ వేస్తారు అది కూడా ట్రై చేద్దాం ఈరోజు అడ్వెంచర్లో భాగంగా బట్ మ్యాక్సిమం పనిచేస్తుంది అని అనుకుంటున్నాను ఈ మధ్య ఎక్కడా కూడా డెస్టినేషన్ మనం వెళ్ళలేదు ఆల్రెడీ ముందు ఒక కార్ వెయిట్ చేస్తుంది మనది కూడా పనిచేయకపోతే టోకెన్ ఇవ్వడమే అంతే లక్కీలీ పనిచేసింది సో మనం ఇంకా వెళ్ళిపోవచ్చు కొన్ని కొన్ని జంక్షన్లు ఎట్లా తీసుకోవాలో కూడా అర్థం కాదు బట్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రెయిన్లో ఎందుకంటే ఇందాకే నాకు ఆ పక్క నుంచి ఒక అతను చాలా బిఎండబ్ల్యూ చాలా వేగంగా వెళ్తే అది వచ్చి నా విండో పైన పడింది సో నేను కొంచెం జలకిచ్చాను బట్ ఓఆర్ఆర్ స్టార్టింగ్లోకి వచ్చాము సో నేను ఇంకా వీడియో ఆఫ్ చేసి మళ్ళీ మనం ఎక్కడైతే నియర్ బై లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో ఇలా ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఆగాను సో మన వెహికల్ ఇంకొద్దిసేపు అలా తడుస్తుందన్నమాట వర్షంలో అండ్ పాపం చాలామంది వాళ్ళు చేరుకోవాల్సిన డెస్టినేషన్స్కి కష్టపడుతూ వర్షంలో చాలాసేపటి నుంచి బ్రేక్ తీసుకోవాలనిపించింది డ్రైవ్ చేస్తూ లోపల చల్లగా ఉంది సో అంటే ఇక్కడ రావడానికి కూడా కొంచెం తడిశాను
బట్ దెన్ కొంచెం ఇలా నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలన్న దాంతో. అండ్ ఈ బిల్డింగ్ చూస్తారా మీరు, చాలా చాలా ప్లెయిన్గా ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. రిసార్ట్ వెళ్ళి అక్కడ వర్క్షాప్స్ అక్కడ ఉన్నాయి, ట్రైనింగ్స్ అక్కడ ఉన్నాయి. రాగానే ఎంట్రన్స్లో వీళ్ళు అంబ్రెల్లా ఇచ్చారు, ఎందుకంటే వర్షం పడుతుంది, నేను పార్క్ చేసి రావాలి. పార్కింగ్లోకి వచ్చాను అండ్ ఇక్కడ నుంచి ఈ అంబ్రెల్లా తీసుకొని నా లగేజ్ అంతా తీసుకొని ఐల్ హ్యావ్ టు గో ఇన్సైడ్. సో రేపటి నుంచి ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈవినింగ్ టైంలో మనకి ఏదైతే ఆ టైం దొరుకుతుందో దాంట్లో రిసార్ట్ని మీ అందరికీ చూపించాలి అని. అండ్ సో ఎవరైనా వీలైతే వెళ్ళొచ్చు కదా, అదొక మంచి గైడ్ లాగా కూడా ఉంటుంది అండ్ నాకు మెమరీ లాగా ఉంటుంది ఎస్పెషల్లీ. సో చలో చల్తే. వెదర్ కోఆపరేట్ చేసింది, ఐ మీన్ నిన్నటి నుంచి మీ అందరికీ తెలుసు చాలా హెవీ రెయిన్ పడింది. సో దీన్ని మనం ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, లెట్స్ గో ఇన్సైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.